హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈ రోజు వీడియోలో మీకు నేను చిల్లీ చికెన్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ చిల్లీ చికెన్ మీరు సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తో రోటీతో అలాగే హక్కా నూడిల్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఈ టేస్టీ ఈజీ చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా చిల్లీ చికెన్ కోసం చికెన్ తీసుకోవాలి చికెన్ ఇక్కడ నేను పావు చికెన్ తీసుకున్నాను మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మీడియం సైజు క్యాప్సికమ్ని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక గుడ్డు ఒక పచ్చిమిరపకాయ తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ఒక టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ ప్రకారంగా వేసుకోవచ్చు తర్వాత గుడ్డుని బాగా బీట్ చేసుకొని ఈ చికెన్లో వేసుకోవాలి వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ నేను చింగ్స్ సీక్రెట్ చిల్లీ చికెన్ మసాలా కూడా తీసుకున్నాను ఈ మసాలా వేసుకున్నారనుకోండి ఇంకా ఏ సాసెస్ వేసుకోక్కర్లేదు అలాగే చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా చిల్లీ చికెన్ మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ చికెన్ మొక్కలన్నీ వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి చికెన్ మొక్కలు వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి ఒక నిమిషం తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో కుక్ పైన కుక్ అయిపోద్ది గాని లోపల కుక్ అవ్వదు అందుకే మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో చింగ్ సీక్రెట్ చిల్లీ చికెన్ మసాలా వేసుకోవాలి ఈ చిల్లీ చికెన్ మసాలా వేసుకున్నారనుకోండి ఇంకా ఏ సాసెస్ వేసుకోక్కర్లేదు ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపై కూడా వేసుకోక్కర్లేదు అన్ని దీంట్లోనే ఉంటాయి ఇలా కట్ చేసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలి వేసుకునేక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా ఈ లిక్విడ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంది కదా ఆయిల్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ వేసాక ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక పది సెకండ్స్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక క్యాప్సికం వేసుకోవాలి క్యాప్సికం వేసాక ఒక పది సెకండ్స్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అవుతే చాలు అప్పుడే ఇవి తింటున్నప్పుడు క్రంచిగా ఉంటాయి ఇలా ఒక పది సెకండ్స్ ఫ్రై అయ్యాక చిల్లీ చికెన్ మసాలా రెడీగా ఉంచుకున్నాం కదా ఆ లిక్విడ్ అంతా దీంట్లో వేసేసుకోవాలి ఇంకా మీరు దీంట్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపై ఏమీ వేసుకోక్కర్లేదు ఈ చిల్లీ చికెన్ మసాలా వేసుకుంటే చాలు అన్ని దీంట్లోనే ఉంటాయి వేసాక ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇది కొంచెం థిక్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఇలా థిక్ అయిన తర్వాత చికెన్ ని ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ చికెన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ ని మీడియంలో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ సాస్ అంతా చికెన్ కి బాగా పట్టిన వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ చిల్లీ చికెన్ ఈవినింగ్ స్నాక్ గా కూడా చాలా బాగుంటుంది అలాగే మీరు రోటీ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ హక్కా నూడిల్స్ తో కూడా తీసుకోవచ్చు లాస్ట్ లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి వేసుకొని ఒక్కసారి కలుపుకోండి అంతేనండి రెడీ అయిపోయింది చిల్లీ చికెన్ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోగలరు సో నచ్చిందా వీడియో అనుకోండి కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్